ముఖ్యంగా ఈరోజు పార్టీకి మరి మన ఇన్ఛార్జ్ గారికి అందరికీ నా మీద భరోసాతో పట్టణాధీశుడు ప్రకటించినందుకు నేను అభినందనలు తెలుపుతున్నాను. అలాగే ప్రొద్దుట పరిస్థితుల మీద చాంద్రోల నుంచి మనం మాట్లాడుతూనే ఉన్నాము. మనం చెప్పేది ఏమంటే, అయ్యా ఎమ్మెల్యే గారికి ఎంతసేపునే ప్రొద్దుటూరు ప్రజల మనసు కాదు, ప్రొద్దుటూరు మనుషుల డబ్బు మీదే వాళ్ళ కన్ను, ఆ విధంగానే చేస్తున్నాడు ఆయన. చాలామంది మనం అనుకుంటున్నాం ఏమంటే, ఈయనే పట్టిస్తున్నాడు మళ్ళా ఈయనే వచ్చి చెప్తున్నాడని. అది కాదు విషయము. ప్రజలకు తెలియకుండా ముఖ్యంగా ఈయనకు ఏమంటే, ఈసారి నీకు టిక్కెట్టు వస్తాదో లేదో నమ్మకం లేదు. ఒకవేళ నాకు వచ్చిన డౌటు నాకు రాదని డిసైడ్ అయ్యి ఎట్ట పరిస్థితి పార్టీ ఓడిపోవాలనే కావాల్సిందిగా ఈ కార్యక్రమాలు చేస్తున్నాడు అనేది ఒక నమ్మకం ఆ విధంగా ఉంది నాకు. ఎందుకంటే ఈయన చేసే పనులు చేయండి, ఒక్కటి కూడా వాళ్ళ పార్టీకి మేలు వచ్చే పని చేయడంలే, పార్టీకి నష్టం వచ్చే పనులు చేస్తున్నాడు. ప్రజలతో పూర్తిగా వైసీపీ మీద ఈయన మీద ఎట్టపోయింది. ఇంకా వైసీపీ మీద కూడా రేపటి రోజు ఎవరికైనా పెట్టినా కానీ అతను కూడా గెలవకూడదు, ఇంత దుర్మార్గమైన పనులు చేస్తున్నాడు. ఈయన ఎస్పీ గారు కడపోయి ఇసుక గురించి, మట్కా గురించి, గుట్కా గురించి, క్రికెట్ గురించి చెప్పి వచ్చినాడు కదా. మళ్ళీ అవన్నీ కంటిన్యూ జరుగుతూనే ఉన్నాయి. ఇవి కొత్త బిజినెస్ స్టార్ట్ చేసినాడు కేవలం ప్రొద్దుటూరు ప్రజలకే. ఈరోజు పొద్దున కూడా చూసినాను ఎక్కడో 2,25,000 ఎంత పట్టుకున్నారు, అది ప్రొద్దుటూరు డబ్బే. ఎప్పుడు లేదు, ఎప్పుడు లేదు సార్ చెప్పినట్టు, మన ఇన్ఛార్జ్ చెప్పినట్టు ఎప్పుడు లేదు. ఇంత భయభ్రాంతులు చేస్తున్నాడు ఎమ్మెల్యే, ఎందుకే నీకు అంత ఇది అంటే, ఈ రాకముందే ఇప్పుడే మీరు గుర్తించండి ప్రజలారా, వ్యాపారస్తులు, ఈయన రాకముందే ఇప్పుడు పోతాడు, పోయే స్థితిలోనే ఈ విధంగా చేస్తున్నాడు. పొరపాటున వచ్చినాడనుకో మీ ఇంట్లో ఉండి వచ్చే డబ్బు కూడా వస్తారు. ఇన్ఛార్జ్ గారు చెప్పినట్టు వాళ్ళు పోలీసులు కాదు, పోలీసులు ఇప్పుడు ఏదో పోలీసులు వచ్చి వాళ్ళకి ఏదో ఇస్తున్నారో లేదో తెలియదు, కానీ రేపటి రోజు ఇలా మనుషులు వస్తారు పోలీసుల డ్రెస్సులో వచ్చి తీసిపోతారు. డైరెక్ట్గా ఇసుక తోలుతున్నా కానీ పట్టించుకోలేదు. అలాగే ఈయన ఇప్పుడు చెప్పినారంట, ఇదేదో నిన్న జరిగిన కార్యక్రమంలో 10,000 మంది కూడా రాలేదని. అయ్యా మీరు చూసినారా, ప్రొద్దుటూరులో అడగండి, ప్రతి వీధిలో పండగ మాదిరి బయలుదేరినారు. ఎన్ని బండ్లు పోయినా, ఎన్ని బస్సులు పోయినా, ఎన్ని పోయినాయి, ఎంత జనం వచ్చిందని నువ్వు చెప్పాలా? మీ సర్టిఫికేట్ మాకు అవసరంలే, మా పార్టీ ప్రజలు అందరికీ, మీ విలేకరు కూడా తెలుసు, ప్రతి ఒక్క నాయకుడు తనకు స్థాయి స్తోమత బట్టి పెట్టినారు బండ్లు. ఇన్ఛార్జ్ గారు ఎన్ని పెట్టినారు, మిగతా వాళ్ళు ఎంత పెట్టినారు ఎంచుకుంటే తెలిసింది. కేవలం మీకు భయం పుట్టుకుంది, ఖచ్చితంగా వస్తే టికెట్ రాదు, ఒకవేళ వస్తే ఓడిపోతాము, ఓడిపోయేది కూడా తెలుసు మీరు ఎవరి చేతిలో ఓడిపోతారని. ఎంత మీరు సతాయించి ఏమేమో చేసినారు, ఇన్ని ఎరాచకాలు చేసినారు, ఆయన చేతిలో ఓడిపోతారని పూర్తిగా మీకు కాన్ఫిడెన్స్ వచ్చింది కాబట్టి ఇంకా ఓడిపోయేటట్టయితే ఇక టికెట్ పార్టీనే మీకు ఆలోచించి ఇవ్వకూడదు. ఆ విధంగా చేసుకున్నారు పనులు మీరు.